విశాఖలో భూ కబ్జాలపై ప్రభుత్వం చర్యలు స్పీడప్ చేసింది. 100 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణకు ఆదేశించింది. ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భూ అక్రమార్కులు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఈపీసీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడే వారికి ఏపీలో స్థానం లేదని చెప్పారు. విశాఖ భూ కబ్జాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందంలో న్యాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉంటారు. బాధితులు సిట్కు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. భూ ఆక్రమణకు పాల్పడే వారికి రాష్ట్రంలో చోటు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. కంప్లైంట్స్ మా దగ్గరికి వస్తున్నాయి. కంప్లైంట్ చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునే బాధ్యత మాది. కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలనేది ఈ సాధన దీని యొక్క సారాంశం. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం మధురవాడ కుమ్మాడి గ్రామాల్లో జరిగిన భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. వీటితో పాటు ఇతర ప్రాంతాల్లో వచ్చిన సమస్యలపై విచారిస్తుంది. బాధితుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం నివేదికను తయారు చేసి కేబినెట్ కు సమర్పిస్తుంది. మధురవాడ కుమ్మాడి గ్రామాల పరిధిలో సుమారు 300 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు జిల్లా కలెక్టర్ జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై ఇప్పటికే ఆయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కబ్జాకు గురైన భూముల్లో అటవీ, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలున్నాయి. వీటిపై సిట్ బృందం లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. మనం మీ భూమి కార్యక్రమం పెట్టి రికార్డ్స్ అన్ని భద్రత చేసాం, వెబ్ లోడ్ లో పెట్టాం, ఇవన్నీ కూడా పెట్టిన సరే అన్ని జరుగుతుంది. దాని మీద సీరియస్ ఉండాలని సిట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దారని చెప్పి ఈ కమిటీ అంతా కూడా ఎప్పుడప్పుడు కూర్చుని ఫైనలైజ్ సీరియస్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది యాక్షన్ అది. ఫారెస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. ఇందులో ఎవరైనా సరే శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది. సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 15న విశాఖ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.